అయ్యో బాబాయ్ నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసిగా చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈ రోజు బయలుదేరుతున్నాం. ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? అవ్వ సామి వచ్చేస్తా. కంగారు పడకండి, ఇలాంటి షార్ప్ గా ఆలోచించాలి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్ రండి, రండి 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 చేయలేండి చేయలేండి రండి సార్ రండి. కాదు తీయండి తీయండి ప్యాసింజరా పోట్రా రండి. జరగమ్మా జరగా కూర్చోండి, ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్ లో చూసాను. ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గై గాయకి అని అంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజ్ గారు నేనేదో మీ పెళ్ళ మెళ్ళ కొలుస్తున్నాయి ఫీల్ అవుతారు. ఏంటండి ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు. ఇది దాగకూడదు అమ్మా, డాడీ కొని ఇచ్చారుగా దాగు. ట్రైన్ లో పక్కన వాళ్ళు చూడండి సార్, మా కూడా తాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా వైర. అదిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళు నానిచ్చిన తాగొచ్చు. తాగు ఇంత స్ట్రాంగ్ కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇంత మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టిరనుకో కిందికి నేడతా. అలాగే సార్. సంగతి ప్లీజ్. అరే నువ్వు గద్దావు ఇదే కావాలి. నమస్కారం.
నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటా. పైకి ఎక్కండి. బెర్త్ లేదు, గెత్ లేదు, ఉండవమ్మా. పెద్దని పడుకుంటున్నాడు కదా, మీ పైకి ఎక్కండి. థ్యాంక్ యూ. ఆ బ్యాగ్ లేండి. ఇట్స్ ఓకే. బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. లేవండి, పర్లేదు, ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది, పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ వెళ్ళి ఇంకా రాలేదు. మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నానా అర్థాలు చెప్తాను. ఓరు మోయ్, చదువు గారు ఏం చెప్పారా, మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసు లేవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను. రా సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుచ్చి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశం అవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్? రాహు కాదు, రాహుల్ మేల్ 25, నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడరా? ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాన్రా. ఏడు చేయడే అదవా, ఈడేం చేస్తాడరా? ఎర్ర రాహుల్ 49 సెట్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే ఈ టైం గోదావరి. గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి, విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాడు ఎక్కాలి కదా, వాడిని హైదరాబాద్ దాకి ఇలాగే ఉరికిస్తాం. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, గుచ్చి కూర్చోండ్రా. ఎన్నికల వచ్చేసి కూర్చోరా. ఎట్టో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడ జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా, ఏంట్రా బిల్డప్ రా, బిల్డప్. అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్ టికెట్ అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. అరే మనం ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు, నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒక్కటేగా కలిసింది. జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జాన్ గ్రీషం, జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు, ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నా చౌదరి గారు క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదా.